బహు క్రోధము కోపంగా ఉన్నాడు. నిన్ను ఏమి చేయాలా అని, నీ జీవితాన్ని ఏ రీతిగానైనా పాడు చేయాలని, నీ కుటుంబాన్ని అలాగే నీలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని, నీలో ఉన్న ఏదైతే విలువలు దేవుని సన్నిధిలో నీవు ఏర్పరచుకొని ఉన్నావో వాటన్నిటినీ కూడా పాడు చేయాలని బహు క్రోధము కలిగి ఉన్నాడు. కనుకని యేసుడని నిర్గమకాండము 12:23 అక్కడ ఏమన్నారు చూడండి, నిర్గమకాండము 12:23 చూడండి, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుసు దూర బంధపు పైకమ్ముల మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును సూచి యెహోవా ఆ తలుపులను దాటిపోవును మిమ్ములను హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడు మీరు చొరనీయడు స్వరపడడు. ఎందుకంటే అక్కడ ఐగుప్తీయులు నాశనము చేస్తున్నాడు మీ శత్రువులు. ఆనాడు మన పితరులందరినీ కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, శరలో ఉంచాడు. ఉంచినప్పుడు వారందరినీ కూడా మరి దేవుని బిడ్డలను విడుదల చేస్తూ ఉండగా సాతాను ఎలా ఉన్నాడు చెప్పండి, బహు క్రోధము కలిగి ఖడ్గము తీసుకుని బయలుదేరాడు. ఖడ్గము తీసుకుని ఏం చేస్తున్నాడు చెప్పండి, ఎవరైతే ఆ రక్తము మరకలు ఆ యొక్క గుమ్మమునకు ఉండవో, ఎవరైతే ఆ రక్తములో కడగబడలేదో, ఎవరైతే ఆ రక్తములో నిబంధన చేయలేదో, ఎవరైతే భయభక్తులు లేకుండా ఉన్నారో వారిని సంహరించటానికి ఆ సంహారకుణ్ణి మీరు స్వరపడనివ్వకండి. దేవునికి స్తోత్రము. అలా ఐగుప్తు దేశంలో నాశనము చేయుట సాతాను ఎలా వస్తున్నాడు చెప్పండి, బహు క్రోధము కలిగి ఐగుప్తులో బయలుదేరినప్పుడు ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేని వారున్నారో, ఎవరైతే దేవుని నిబంధనకు విరుద్ధముగా వారు జీవిస్తున్నారో ఆనాడు వారి విషయంలో దేవుడు అంటున్నాడు, మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే యేసుప్రభు అంటున్నాడు, ఆయన రక్తములో కడగబడినప్పుడు, ఆయన అమూల్యమైన రక్తములో కడగబడని వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి, సాతాను బహు క్రూరముగా బయలుదేరి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 7:14 ప్రకటన గ్రంథము 7:14 అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలను వారు ఉతుకుని వాటిని తెలుపు చేసుకుని ఉన్నారు. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. వారు ఎవరు అనగా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉతుకుకొనినవారు. ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని యొక్క సముఖములో వారు ఎలా ఉన్నారు చెప్పండి, మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. కనుక సాతాను బహు క్రోధముగా ఉన్నాడు. వారికి ఆ మహిమ ఉండకూడదు. వారిని ఏం చేయాలి చెప్పండి, ఆ మహిమను మరలా పాడు చేయాలి అని.
వాడు క్రోధముగా బహు కోపముతో వాడు మన యొద్దకు ఆ పరలోక నివాసుల యొద్దకు వాడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకని చూడని ఓషియా గ్రంథము, ఓషియా గ్రంథము 10:12 కనుక దేవుడు ఏమన్నారు చూడండి, నీతి ఫలించున్నట్లుగా మీరు విత్తనము వేయండి, ప్రేమ అనే కోతను మీరు కోయండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము, ఇదే మీకు సమయము కనుక, సమయము కనుక ఆయన ప్రత్యక్షమై అక్కడ ఏమన్నారు చెప్పండి, నీతి ఫలించున్నట్లుగా మీరు విత్తనము వేయండి, ప్రేమ అనే కోతను కొయ్యండి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక, ఇదే మీకు సమయం. కనుక దేవుణ్ణి ఇప్పుడు మనము, ఎందుకంటే దేవుడు ఏమన్నారు చెప్పండి, దేవుణ్ణి ఆరాధించటానికి ఇదే మనకు అనుకూల సమయం. సాతాను వాడు ఎంత క్రూరంగా ఉన్నా, వాడు ఎంత బలముగా మన మీదకి దాడి చేసినా, దేవుని సముఖములో మనం నిలబడినప్పుడు, ఆయన సన్నిధిలో నీతిని కలిగినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అవన్నీ కాపాడతాడు. కనుకనే ఆయన అంటున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు, సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమన్నారు చెప్పండి, జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు చూసుకునండి. ఆనాడు తీర్పు ఎవరి మీదకి వచ్చింది చెప్పండి, దేవుని యందు భయభక్తులు లేని వారు. ఆనాడు ఐగుప్తు దేశంలో వారందరూ కూడా దేవుని నిబంధన వారికి తెలియదు కనుక వారందరూ కూడా ఆనాడు సంహరింపబడి ఉన్నారు. ఆ రక్తము ఎవరికైతే దేవుని యొక్క రక్తము నిబంధనలో పాలిభాగస్థులుగా ఆ యొక్క రక్తముతో వారు నిబంధన చేసుకుని తమ కుటుంబాలను పరిశుద్ధపరుచుకొని వారి ద్వారబంధాలకు రక్తాన్ని ఎప్పుడైతే వారు ప్రోత్సహించున్నారో కనుక ఆ మరణము వారి నుండి దాటిపోయింది. ఆ రోజు ఆ మరణము వారి మీదకి వచ్చినప్పుడు, ఆ ఖడ్గము వారి మీదకి వచ్చినప్పుడు, ఆ రక్తాన్ని బట్టి ఇశ్రాయేలీయులు బ్రతికి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానము లేకుండా ఈనాడు అనేకులు జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఏమంటారు చెప్పండి, ఏమన్నారు చెప్పండి, ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలు ఇప్పుడు మీరు చదివినారు కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగము చేసుకొను, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక దినములను బట్టి ఈ సమయము ఎంతో చెడ్డది కనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు, జ్ఞానుల వలె మీరు బ్రతకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక జ్ఞానము కలిగిన వాడే దేవుని వాక్యాన్ని బట్టి అనుక్షణము క్షణక్షణము కూడా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడే ఆ భయంకరమైన తీర్పు నుండి ఆనాడు ఐగుప్తీయులను సంహరించిన ఆ సంహారకుడు బయలుదేరినప్పుడు ఆ రక్తము వల్ల ఎవరైతే కడగబడి ఉన్నారో వారు తప్ప ఎవరూ కూడా తప్పించుకోలేరు. దేవునికి స్తోత్రము. అరే అమూల్యమైన రక్తం మన కొరకు చిందించబడింది, మన కొరకు ఈరోజు ఆ రక్తము మన కొరకు ఘోషిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు చేతులు సాపుతుంది తండ్రి, వారు ఏమి చేయిస్తున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని ఇంకా నీ కొరకు నా కొరకు
వేడుకుంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 135వ వాక్యాన్ని చూడండి, 5వ వచనం చూడండి. కీర్తన 135వ వచనం చూడండి. వేకువన యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ కలిగి ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటే ఎక్కువగా ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుటకంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన నీకు దొరుకును కలుగుతున్నది. కనుక దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఒక కావలివాడు ఏ రీతిగా కనిపెట్టుకుని ఉన్నాడు? నా ప్రభు సన్నిధిలో నేను అలాగూ కనిపెట్టుకొనుచున్నాను. దేవుని సన్నిధిలో నాకు రక్షణ కలదు. ఇశ్రాయేలీలకు సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు దేవుని వల్లనే కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను. ఆయన మాటను బట్టి నేను జీవిస్తున్నాను. ఆయన కృప కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆనాడు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న వారే రక్షించబడతారు. ఆ యొక్క రక్షణ నిర్లక్ష్యతగా చేసిన వారు తప్పకుండా కీడులో పడతారు అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25:19 ఆయన ఏం తెలియపరుస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 25:19 చూడండి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులను తెచ్చి అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినవడి నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది, నీవు తీసుకొనిమని చెప్పెను. అక్కడ ఏం చేశారు చెప్పండి. ఆయన ఏ కాలంలో వచ్చాడు చెప్పండి. బహుకాలమైన తరువాత ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన 5 తలాంతులు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే, దేవుడు మనకిచ్చిన తలాంతులు మనము ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నావు, ఏ రీతిగా నీవు రక్షణ పొందిన రక్షణ ఏ రీతిగా నీవు ఫలిస్తున్నావు అని చెప్పి ఆనాడు రక్షణ ఈ విషయంలో, ఈ రక్షణే తలాంతులు అనుకోండి మీరు. కనుక దేవుడు అంటున్నాడు, ఆ రక్షణ పొందిన తలాంతులను పొందిన వారు, మేలు పొందిన వారిని
లెక్క సూస్తానికి ఆయన బహుకాలం ఇంకా లేటు చేసి వచ్చిన తరువాత వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, లెక్కలు చూస్తున్నాడు. లెక్కలు చూసినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు తిరిగి 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు కలిగిన వాడు తిరిగి మరలా 4 ఇచ్చాడు, 1 తలాంతు కలిగిన వాడు ఏం చేశాడు చెప్పండి, భూమిలో పాతిపెట్టాడు. దేవునికి స్తోత్రము అల్లయ్య. కనుక ఆ తలాంతును దేవుడు అంటున్నాడు, నా కుమారుడా ఈ తలాంతు తీసుకుని ఎవరికి దగ్గరైనా ఒకవేళ ఇచ్చి ఉన్నా, ఒకవేళ ఎవరికైనా నీవు ఈ మాటను తెలియచేసిన నేను వారి యొక్క వడ్డీతో సహా వసూలు చేసేవాణ్ణి. కనుక నీవు పాతి పెట్టున్నావు కనుక ఆనాడు దేవుని యొక్క తీర్పుకు ఏమయ్యాడు చెప్పండి, గురి అయిపోయాడు. అలాగనే 5 తలాంతులు కలిగిన వాణ్ణి, 2 తలాంతులు కలిగిన వాణ్ణి, అలాగే 4 చేసిన వాణ్ణి బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి స్తోత్రము అల్లెలూయ. కనుక దేవుని యొక్క రాజ్యమును ఆయన అప్పగించిన తలాంతులను ఆయన వచ్చేటప్పుడు ఏ రీతిగా ఫలభరితముగా వాటిని చేసి ఉన్నారు, ఏ రీతిగా మీ కుటుంబాల్లో మీకు కలిగిన ఆ ఫలభరితమైన బిడ్డలను ఏ రీతిగా మీరు పలింపచేశారు అని దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు వాటి విషయములు మనం ఆ లెక్కలు అప్పగించాలి. కనుకని దేవుడు అంటున్నాడు, ఆ తలాంతును మనం ఏం చేయాలి చెప్పండి, పలింపచేయాలి. ఆ తలాంతులను పలింప చేయనప్పుడు వాటిని పాతి పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దినమున మన మీదకి ఆయన తీర్పు ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రము అల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, అన్ని విషయాల్లో కూడా మనము లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం. కనుకనే 1 కొరింథీ చూడండి 5:10 ఆయన ఏమంటున్నారు చూడండి, 1 కొరింథీ చూడండి 5:10 చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావలెను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. దేవుడే ఉన్నారు చెప్పండి, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆ ఫలాలు తీసుకుని ఫలింపు లేని వారిని దేవుడు అంటున్నాడు, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వారు కూడా మనము ఆ దేహముతో మంచి పనులు చేసినప్పుడు, ఆ దేహముతో దేవుని సంతోషపరిచినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడు. అలాగనే ఆ దేహముతో జరిగించిన వాటి ఫలములను పొందునట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట లెక్కలు అప్పగించాలి. కనుక లెక్కలు అప్పగించవలసిన వారిగా ఉన్నాం. మనము క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనమిష్టం వచ్చినట్లుగా కాదు. అందుకే దేవుడే ఉన్నారు ఎఫెసీయుల పత్రికలో, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వకుండా మీరు సద్వినియోగం చేసుకొనండి, జ్ఞానము కలిగి నడుచుకొనండి. మీకు ఇచ్చిన సమయం విలువైనది. మీ దేహముతో దేవునికి మీరు లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నారు. కనుక ప్రతి విషయములో మనం ఏం చేయాలి చెప్పండి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము మనకు దేవుడు అంటున్నాడు, ఆయన జ్ఞానము కావాలి అంటే మీరు అడగండి, నేను ఇస్తాను, సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనకు ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్తము చేత కడగబడి ఉన్నాం. కనుక ఆనాడు తీర్పులో తప్పించుకోవడానికి ప్రభు మనకిచ్చిన తలాంతులే మన కాపాడతాయి. ఆ తలాంతు విషయాలలో మనము అజాగ్రత్త పరులుగా దానిలో అజ్ఞానులుగా ప్రవర్తించినప్పుడు తప్పకుండా దేవుని సముఖములో
తీర్పు మనము పొందవలసిన వారిగా ఉన్నాం. కనుకని ఈ దేహముతో జరిగించిన వాటి ఫలములు పొందునట్లుగా మనమందరము ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆనాడు లెక్కలు అప్పగించాలి. దేవునికి స్తోత్రము. అది లెక్కనుగా ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, ఆ కుర్చీల్లో మనం కూర్చుంటున్నాం, అలాగే ఇక్కడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్క సమయం కూడా ఎంతో విలువైనది. ఆయన మనకు మాట్లాడే ప్రతి మాట కూడా మనం అన్ని విషయాలలో అజాగ్రత్తగా ఉంటే వాటి విషయంలో ఆయన సన్నిధిలో ఏం చెప్తున్నాం చెప్పండి, లెక్కలు అప్పగించాలి. ప్రభు సన్నిధిలో తప్పక లెక్కలు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ప్రభు తెలియపరుస్తున్నాడు. కనుక సంహారకుడు వాడు ఎంతో క్రోధముగా వస్తున్నాడు. మీ ఫలాలు పాడు చేయాలని, మీ జీవితాలు దేవుని సన్నిధికి దూరం చేయాలని, మీలో ఉన్న ఆ ఫలాన్ని పాడు చేయాలని బహు క్రోధము కలిగి వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎవరి ఫలాలు వారు ఎవరు దేవుడు దేనికి ఏది అయితే వారికి ఇచ్చి ఉన్నాడో దాన్ని సద్వినియోగం చేసుకున్నామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుకని ఆయన బహుకాలము గడిసిన తర్వాత మరలా వచ్చి వాటి విషయంలో లెక్కలు చూస్తాను అంటున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో ఆయన ఇంకా లేటుగా ఉన్నాడు. కనుక మరి మనం అనుకుంటున్నాం ఇంకా సమయం ఉంది, దేవుని పని చేయటానికి సమయం ఉంది అని అగ్గైలో వారు ఏమన్నారు చెప్పండి, దేవుని మందిరం కట్టేటప్పుడు ఇంకా సమయము రాలేదు, ఇంకా సమయం ఉన్నది మాకు, ఇంకా ప్రార్థన చేయటానికి, ఇంకా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయనతో జీవించడానికి, సమాధాన పడటానికి దేవుని సన్నిధిలో మాకు ఇంకా సమయం ఉన్నది అంటున్నారు. కనుక అలాంటి వారిని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, వారు ఏది చేసినా నిష్ప్రయోజనం. ఎందుకంటే వారు బహుగా, దేవుడు అంటున్నాడు, వారు గొప్పవారు కావాలని ఎన్నో ఆశలు కలిగి ప్రతి విషయంలో సమయము లేదని, దేవుడు ఇచ్చిన వారికి సమయము ఈ సమయము మాది ఇప్పుడు కాదని చెప్పి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, దేవునికి వ్యతిరేకముగా వారు నడుస్తున్నారు. కనుకనే వారికి ఏమీ కూడా దొరకటలేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలలయ్య, కనుక దేవుడిచ్చిన సమయంలో మనము సద్వినియోగం చేసుకొని ఆ సంహారకుడు ఈరోజు మన శోధించే విధముగా బయలుదేరున్నాడు. కనుక యేసు రక్తములో కడగబడిన వారికే రక్షణ, ఆయన నామములో నిలబడిన వారికే రక్షణ. కానీ మనం ఆ రక్షణ దాటి వెళ్ళామా, మన ప్రాణమునకు మనమే ఉత్తరవాదులం. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకున్న దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి, మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం, అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా, అప్పటికే నేను ఒక అంతకుముందు ఒక పిచ్చివాడిగా
ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్నీ టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నాయిక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు, 2-3 రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకు దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట. అప్పుడు ఆ పుస్తకం దొరికింది, దాన్ని తీసుకొని అప్పటికే 3 అయింది తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయం అయినప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటలు ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను. అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఇక్కడ మీ ఇల్లు అని అడిగారు, కంట్రీ క్యాండ్ అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు. అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్ది అంటే 10 గంటలకు రా బాబు అన్నారు. వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు. చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గడ్డం గిడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళకపోయినా బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.